నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి రమాకాంతరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమాకాంతరావు గారు. నమస్కారం మేడం. కోవిడ్ నియంత్రణ చర్యలు, జిల్లాలో వ్యాక్సినేషన్ పురోగతి ఎలా ఉంది చెప్పండి. దేశంలోనూ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదవుతుండగా గత 4 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు. ఇటీవల 2 రోజుల్లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4th వేవ్ వంచి ఉన్నందున ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 672,000 పైచిలుగు అనుమానితులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 653,000 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. 19,305 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 19,214 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ ఇతర కారణాల వల్ల జిల్లాలో 89 మంది చనిపోయారు. ప్రస్తుతం 2 క్రియాశీలక కేసులున్నాయి. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన వారు 548,000 మంది ఉండగా మొదటి 2 డోసులు 101% మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారు 37,631 మంది ఉండగా మొదటి డోసు 103%, రెండవ డోసు 87%. 12 నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన వారు 23,220 మంది ఉండగా మొదటి డోసు 102%, రెండవ డోసు 31% వ్యాక్సిన్ వేయించుకున్నారు. బూస్టర్ డోసు కింద 10,600 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరి జిల్లాలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం వివరాలు తెలియజేయండి. పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ పల్లె ప్రగతి జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించి సూచనలు చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు మొక్కలు నాటుతున్నారు. ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఆదిలాబాద్ జిల్లాలో మన ఊరు మనబడి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు ఎలా కొనసాగాయి చెప్పండి. మన ఊరు మనబడి కార్యక్రమం కింద తొలి విడతలో జిల్లాలోని 3వ వంతు పాఠశాలను ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పిస్తారు. జిల్లాలో 667 పాఠశాలలుండగా తొలి విడతలో 237 పాఠశాలలు ఎంపిక చేశారు. ఎంపికైన పాఠశాలలో అదనపు గదులు, ప్రహారీ గోడలు, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు వంటి అభివృద్ధి పనులు చేపడతారు. ఇందుకు 47 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు 215 పనులకు ఉత్తర్వులు జారీ చేయగా 54 పనులు ప్రారంభం కాగా ఈ నెలాఖరు వరకు 36 పాఠశాలలు పనులు పూర్తి చేయనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమం బడిబాట కార్యక్రమం ఈ నెల 3న ప్రారంభం కాగా ఈ నెల ఆఖరు వరకు కొనసాగుతుంది. జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలు తెలియజేయండి. వానాకాలం సీజన్ లో ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 560,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో పత్తి పంట తర్వాత సోయా, కంది పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతలో తలమడుగు, బోత్ మండలాల్లో 3,400 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 11వ విడత సహాయంగా 2,000 రూపాయల నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తమ సేవలందించిన పోలీసు ఉద్యోగులకు అందిన అవార్డుల గురించి చెప్పండి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు రాష్ట్ర సేవా పథకాలను హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో అందజేశారు. ఉత్తమ సేవా పథకాలు అందుకున్న వారిలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జైనత్ పోలీస్ స్టేషన్ మహిళా ఏఎస్ఐ టి దైవశాల, కఠిన సేవా పథకం అందుకున్న వారిలో ఏఆర్ కానిస్టేబుల్ ఏ అశోక్ కుమార్ ఉన్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ మహమ్మద్ ఫారూక్, ఏఆర్ కానిస్టేబుల్ బి సూర్యకాంత్, ఆదిలాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎన్ రాములు, ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఈ అశోక్, ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె కిషన్, ఏఆర్ కానిస్టేబుల్ ఆర్ అరవింద్ రాష్ట్ర పోలీస్ సేవా పథకాలు అందుకున్నారు. ఇదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంతరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.